సభక్తికి అందచేస్తున్న పూమాల. వేదగానం విన్నా అక్కడ శతమన్నా ఇక్కడ సహస్రమన్నా వందనో వెయ్యనో కాదు, దానికి అసంఖ్యాకం ఎన్ అంటామే, అంటే గణనకు అతీతమైన. గీతా ఫౌండేషన్ తరఫున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నా తల్లిదండ్రుల వల్ల, సాంకేతిక నిపుణుల సహకారం వల్ల, అన్నిటికంటే మించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భగవద్బంధువుల ప్రోత్సాహం వల్ల 700 శ్లోకాలు సంపూర్ణ భగవద్గీత గానం తెలుగు తాత్పర్యంతో రికార్డింగ్ పూర్తయిందని తెలియజేయడానికి మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నా. గీతావారధి నిర్మాణ దీనికి సంబంధించిన లఘు చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకులు శ్రీ మీర్ గారికి, ఆయన్ని సూచించిన స్నేహితుడు సరస్వతి చలపతిరాజుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంతకాలంలో పూర్తి చేశామన్నది లక్ష్యం కాకుండా ఎంతకాలం నిలబడిపోయేట్టుగా చేశామన్నదే ముఖ్యంగా, అంటే ఒకసారి విని పక్కన పడేసేట్టు కాకుండా విని ఎప్పుడూ పక్కనే పెట్టుకునేట్టు విధంగా ఈ గీతను రికార్డ్ చేశామన్నది త్రికరణ శుద్ధిగా చెప్తున్న సత్యం. పరమాత్మ ఎంత శక్తినిచ్చాడో ఆ శక్తినంతా సంపూర్ణ భగవద్గీతని గాన పద్ధతిలో వెలువరించడానికే ఉపయోగించామన్నది పరమసత్యం. అయితే గీత ప్రారంభించినా పూర్తి చేసినా దానికి నేను కారణం కాదు, సాధనం మాత్రమే. అంత యత్కృపాతమహం వందే పరమానంద మాధవం, పరమాత్మని ఆశీస్సు లేకపోతే ఆధ్యాత్మికత వైపుకి దృష్టి సారించే అవకాశం లేనేలేదు. 7 భగవద్గీత రికార్డింగ్ పూర్తవగానే మొట్టమొదటి రికార్డుకి ఎవరికి వినిపించాలి అనుకున్నప్పుడు, భక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామకర్మ తెలిసిన యోగి మన రాష్ట్ర మొదటి పౌరుడు మన గవర్నర్ గారు శ్రీ నరసింహన్ గారికి వినిపించాలనుకున్నాం. దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం వెనకాల శ్లోకం ఉంది. ఆ శ్లోకమే భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో నరసింహన్ గారికి చాలా అత్యంత ప్రీతిపాత్రమైన 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. గీతాచార్యుడు ఎంత గొప్ప మాట చెప్పాడు, ఆయన ఏది చెప్పినా ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని విద్యార్థిగా చేసుకుని ఉపదేశించే పాఠంలాగా అనిపిస్తుంది. ఏ పని చేసినా ఫలితం పైన దృష్టి పెట్టకుండా త్రికరణ శుద్ధితో పనిచేసి ఆ పనిచేసే శక్తినిచ్చిన పరమాత్మకే ఫలితాన్ని సమర్పించే కర్మయోగి కాబట్టి నరసింహన్ గారికి ఇది మొదటగా వినిపించాలనుకున్నాం ఈ రికార్డుని. ఇంటి ముందు ముగ్గు వేయకుండా, దేవుడి ముందు దీపం వెలిగించకుండా వంట చేయని ఇల్లాలు విమలా నరసింహన్ గారు. సో ఈ ఇద్దరిది మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంబినేషన్. ఆ ఇద్దరిని పిలిపించాము ఈ థియేటర్లో సంపూర్ణ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం ఆ మహాత్ములకి వినిపించాం. వాళ్ళు వినడమే ఒక ఆశీస్సు, మళ్ళీ ఆశీస్సు అంటే అది బోనస్ కింద లెక్క. కాబట్టి ఆయనకి వినిపించడం ద్వారా, ఆశీస్సులు అనుకోవడం ద్వారా ఈ ఆశీర్ బలంతో మరింత కాస్త ముందుకు వెళ్ళాం. ఇప్పుడే ఈ లఘు చిత్రం ఫస్ట్ కాపీ కూడా నరసింహన్ గారు, ఆయన సతీమణి గారు ఇద్దరికీ చూపిద్దాం అనుకున్నాం. మా కొంత సగం అదృష్టం వల్ల నరసింహన్ గారు వచ్చారు. మళ్ళీ మేడం కూడా మళ్ళీ ఈ షో చూపించాలనేది మా ఉద్దేశం. కాబట్టి భగవద్గీత ఫౌండేషన్ తరఫున ఈ 2 విశిష్టమైన ఘట్టాలని చూసి ఆశీర్వదించడం ద్వారా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి మాత్రమే మాట్లాడే హక్కు ఉంటుంది, ఎవరైతే ఆచరించి మాట్లాడతారో ఆచరించి మాట్లాడే వాళ్ళ వాక్కు మాత్రమే శక్తి ఉంటుంది. అలాంటి వ్యక్తి నరసింహన్ గారు, అందులో డౌటే లేదు. ఇక స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారు, ఆ మహాత్ముడు పెట్టిన ముహూర్త బలం వల్లే భగవద్గీతను ఒక ప్రాజెక్ట్ అనుకుని చివరికి భగవద్గీతే జీవితం అయిపోయింది. స్వామి ఇంత ఈ జన్మకి ఇంత మహద్భాగ్యం కలగజేసిన, ఎన్నో సినిమా పాటలు పాడినా కూడా రాని మా నాన్నగారు ఎదుర్కొన్నానే ఉన్నారు. మా నాన్నగారు ఒక మాట చెప్తుండేవాడు చిన్నప్పుడు, క్రేజ్కి రెస్పెక్ట్కి ఒక తేడా ఉందిరా, క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది, అలాంటి పనులు చేయరాని అన్నాను. ఇది ఆశీర్బలం వల్ల, స్వామివారి ఆశీర్బలం వల్ల. ఏదో ఒక చిన్న మీరు ఏం చేస్తున్నారంటే టక్కన భగవద్గీత చేస్తున్నానని అబద్ధం ఆడేశాను. అప్పటికి నా మనసులో పూర్తిగా భగవద్గీత చేయాలని లేదు. కానీ మీరు రండి ముహూర్తం పెడతానన్నారు స్వామి, నేను వెళ్ళా ముహూర్తం పెట్టండి స్వామి అన్నా. ఇదంతా ఏంటి, లోపల వాడు ఎవడో నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలియని స్థితి.
ఆయన ముహూర్తం పెట్టేశారు. ఎప్పుడు ముహూర్తం పెట్టారంటే నేను వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగే ముహూర్తం పెట్టారు. ఆయన వచ్చి కొబ్బరిగా కొట్టేశారు. ఎవరో బలవంతంగా నడిపించి ముందుకు తీసుకువెళ్తూ, నువ్వు వెళ్తున్న మార్గం ఇది కాదురా నాయన, నువ్వు వెళ్లాల్సిన లక్ష్యం ఇది అని పరమాత్ముడే స్వరూపానంద సరస్వతి రూపంలో నాకు నన్ను వేలు పట్టుకుని నడిపించి భగవద్గీత మార్గదర్శనం చేయించిన అనుభూతి కలిగింది. ఈ జన్మకి ఇంత అనుగ్రహం ప్రసాదించిన స్వామి, మీకు సాష్టాంగ ప్రణామాలు. ఇక మరొక విశిష్టమైన వ్యక్తి, గీతలో మహాద్భుతమైన శ్లోకం చెప్తాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. భారతదేశం ఎప్పుడు మతం గురించి మాట్లాడలేదు మిత్రులారా, ధర్మం గురించే మాట్లాడింది. ప్రపంచంలో మానవులందరినీ ఒకే త్రాటి మీద, ఒకే మార్గం మీద నడిపించగలిగే శక్తి భారతదేశమే జ్ఞానం రూపంలో, ఉపనిషత్తుల రూపంలో, వేదాల రూపంలో, భగవద్గీత రూపంలో ప్రపంచానికి అందించింది. దాని సారాంశంగా చెబుతున్న ఈ శ్లోకం తాత్పర్యం, ధర్మాన్ని ఆచరించే దీక్షలో ఉన్నప్పుడు ఒక అనిర్వచనీయమైన శక్తి ఏర్పడుతుంది మిత్రులారా. ఆ శక్తిని తిరిగి సమాజానికి ఉపయోగించే మానవీయ శక్తి నిష్కామకర్మ యోగి, ఈ వేదిక మీదే కూర్చున్న శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు. ఐపీఎస్, లంచం తీసుకుని పనిచేయడం ఎంత నేరమో, జీతం తీసుకుని పని చేయకపోవడము అంతే నేరమని తాను ఆచరించి లోకానికి చెప్తారు ఆయన. ఇంకా విశేషం ఏమిటంటే, తన కూతురి బర్త్డేకి వచ్చిన వాళ్ళందరికీ తన కూతురి చేతుల మీదుగా ఒక తులసి మొక్క, ఒక భగవద్గీత పంచిపెట్టిన ధర్మ సింధువు లక్ష్మీనారాయణ గారు. మహాత్మా, భగవద్గీత ఫౌండేషన్ మీరు అనేక రూపాల్లో మీరు ఇచ్చిన చేయూతకి శిరస్సు వంచి పాదాభివందనాలు. అలాగే ఈ భగవద్గీత విని అతి జ్ఞానయోగి, చూడండి, ఆత్మావై పుత్ర నామాసి అని వేదం చెప్తుంటే ఖచ్చితంగా తండ్రి సంస్కారాన్ని పుణికిపొచ్చుకుని తెలుగు భాష వెనకపడిపోతుందేమో నేను బాధపడుతూ తెలుగు భాషకి ప్రాచీన హోదా అంత నిజమే చెప్తున్నాను. అందుకని కొంచెం కొట్టకండి గట్టిగా. సో కాబట్టి మార్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా భగవద్గీత జ్యోతిని వెలిగించండి, భారతీయ జ్యోతిలై వెలిగిపోండి అని. సో అలాంటి మహాత్ముడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గీతా ఫాలోవర్స్ని పిలుపునిచ్చి అతి త్వరలో ఒక పెద్ద కార్యక్రమం చేయబోతున్నాం. తొలి కాపీ సిద్ధమైంది ఆడియో. ఈ ఆడియోని పరమాత్ముడి అంటే వెంకటేశ్వరుడి పాదాల చెంత ఉంచి ఒక విశిష్టమైన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత మరికొద్ది నెలల్లో దాన్ని ఈ దేశం లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక ప్రవంజనంగా ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నాం. దాంట్లో ఈ మహాత్ములందరూ ఉంటారు, నరసింహన్ గారు ఉంటారు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి చేతుల మీదుగా ఇది అనుకుంటున్నాం. ఇంకా పరమాత్ముడు ఎంతవరకు దాన్ని అనుగ్రహిస్తాడన్నది వేచి చూడాలి. ఇంకా ముగించే ముందు ఈ భగవద్గీతకి సపోర్ట్ చేయమని చెప్తే గీతలో గొప్ప శ్లోకం ఉంది మిత్రులారా. నహి కళ్యాణకృతి కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి, మంచి పనులు ఎన్నటికీ చెడిపోవు, మంచి పని చేసేవాడు ఎన్నటికీ చెడిపోడు అని. దీన్ని పరమాత్మ వాక్యం ఎప్పుడు అసత్యం కాదు. అట్లా ఈ భగవద్గీతని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కొంత సహాయం చేయండి తల్లి అనగానే ఐఏఎస్ ఆఫీసర్ వైవి ఒక అనురాధ గారు, ఆవిడ వెంటనే ఆవిడ ఎంత చేయగలరో అంత ఈ ప్రాజెక్ట్ చేసి ఇంకో అడుగు ముందుకు వేసే అవకాశం ఇచ్చిన ఆ తల్లికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అట్లాగే నడిచే ధర్మంగా, ఇప్పుడు అందరినీ మనుషుల్లాగా చూస్తాం మనం, కానీ వాళ్ళలో కొంతమంది మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళని కొంతమందినే మాట్లాడతాం. అట్లా నడిచే ధర్మాన్ని ఎవరైతే అనుష్టిస్తారో వాళ్ళు పరమాత్మతో సమానం. అలాంటి పరమాత్మ స్వరూపులు మా భగవద్గీత ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు పివిఆర్కే ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. అట్లాగే ఆనంద నిలయం అంటే పరమాత్మ నిలయమే. ఆనందాన్ని చేరుకున్నామంటే అంటే యువతల అవతల వాడికి స్ట్రెస్ లేని ఆనందం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవా వాంగ్మయం తప ఉచితే అంటారు. అలాంటి సరి అయిన ఆనందకరమైన కర్మ మార్గంలో నడిచి ప్రపంచాన్ని ఒక అలౌకికమైన ఆనందానికి తీసుకువెళ్తున్న మరో మహాత్ముడు శ్రీ బ్రహ్మానంద గారు ఆశీర్వదించడానికి చేసినందుకు, అలాగే సాక్షాత్తు వేణుగోపాలుడి పేరే పెట్టుకుని పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో వెళుతూ, ఆధ్యాత్మికం అంటే పరమాత్ముడు నీకు ఎంత శక్తి ఇచ్చాడో ఆ శక్తినంతా తిరిగి ప్రజల కోసమే ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళు ఖచ్చితంగా మహాత్ములే. అలాంటి గమ్ ఉన్నత వ్యక్తిత్వ వికాస గ్రంథం భగవద్గీత. మానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. కాబట్టి అందరికీ నేర్పించవలసిన ప్రాథమిక విద్యతో పాటు పాఠ్యాంశంగా దీన్ని ప్రభుత్వాల ద్వారా ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టవలసిందిగా గవర్నర్ గారి సమక్షంలో కోరుకుంటూ, గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా భగవద్గీత జ్యోతిని వెలిగిద్దాం, భారతీయ జ్యోతులై ప్రకాశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. శంకరం లోక శంకరం, శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం, సూత్ర భాష్య కృతం వందే భగవంతో పునఃపున. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం,
దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు ఈ గంగాధర్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నిజంగా నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న మన గవర్నర్ గారు, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం మీడియాలో, అహంకారాన్ని ఎలా భగవంతుడి సన్నిధిలో ఎంత గొప్ప పోస్టులో ఉన్నా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా అహంకారాన్ని వదిలిపెట్టి పరమాత్మ దగ్గర మనము జీవులము దాసులము మరణించే వాళ్ళము, భగవంతుడి యొక్క కృప ఉంటే పుట్టేవాళ్ళము అని అహంకారం లేకుండా పరిపూర్ణంగా దాసోహ బుద్ధితో ఉండే సమాజానికి భగవంతుడి దగ్గర ఎలా ఉండాలని చూపించే గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి రావడం నేను అనుకుంటా అది గంగాధర అదృష్టం. ఎందువల్లంటే భగవద్గీత గంగాధర్ గొప్పగా ప్రచారం చేయక్కర్లే. భగవద్గీత అనేది అది పరమాత్మ యొక్క ఉవాచ. వ్యాస భగవానుడు చెప్పాడు, ఒరే పిచ్చివాడా, ఇది సామాన్యమైన గ్రంథం కాదు, ఇది భగవంతుడే తన నోటితో చెబుతున్నాడు అని చెప్పడానికి శ్రీ భగవానువాచ అని చెబుతూ ఉంటాడు నిద్రపోతున్న మనకి భగవంతుడే చెబుతున్నాడని. అయితే గంగాధరు యొక్క పుట్టుక ఏమో తెలియదు కానీ, ఆయన అదృష్టం ఏమో కానీ, ఈరోజు ప్రపంచానికి ఏది కావాలని కోరుకుంటుందో, ప్రపంచం ఏది ఆశిస్తుందో, ఏ శాంతిని కావాలని కోరుతుందో, అశాంతస్య కుతశుకమని భగవద్గీత ఏదైతే గొప్పగా చెప్పిందో, అలాంటి శాంతిని విజ్ఞానాన్ని వైజ్ఞానికమైన భావాల్ని తెలియజేసే ఈ ప్రపంచంలో ఏకైక గ్రంథం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీతే. అలాంటి భగవద్గీతని 700 శ్లోకాల్ని ఈ నవీన సమాజానికి కొత్త రాగాలతో అందించి యువకుల యొక్క గుండెల్లో కూడా ఈ భగవద్గీత చేరిపోవాలి, ఒక్క శ్లోకం చేరినా చాలా గొప్పదని ఒక దీక్షగా గంగాధర్ ఇది తీసుకోవడము, ఇంతమంది వేదిక మీద పెద్దలు రావడము, ముఖ్యంగా ఒక విశాఖ శారదాపీఠానికి పీఠాధిపతిగా ఉన్న, కాషాయం కట్టుకున్న ఒక సన్యాసిగా మీకు కనిపిస్తున్నా, నమ్మలేని ఒక నిజం ఏమిటి అంటే భగవద్గీత అనేది ఒక హిందూ మత గ్రంథం కాదు, భగవద్గీత అనేది మత గ్రంథం కాదు, భగవద్గీత అనేది సర్వ ప్రాణులకి సంబంధించింది, సమాజానికి సంబంధించింది, మనుషుల యొక్క మనసుల్ని మార్చే ఒక అద్భుతమైన జీవన విధానాన్ని చూపిస్తుంది. ఒక భక్తుడికైతే ఒక భక్తి గ్రంథంలా కనిపిస్తుంది, ఒక కర్మిష్టికైతే ఒక కర్మ గ్రంథంలా కనిపిస్తుంది, ఆదిశంకరాచార్యులు లాంటి జ్ఞానులకైతే అది ఒక అత్యద్భుతమైన జ్ఞాన గ్రంథంగా కనిపిస్తుంది. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత, ఇలాంటి ఎన్నెన్నో అద్భుతమైన విషయాలకి శంకరుల యొక్క భాష్యాన్ని రచిస్తే, నేను చిన్నతనంలో ఋషికేశ్లో చదువుకున్న రోజుల్లో కూడా భగవద్గీత యొక్క భాష్యాన్ని, ఉపనిషత్తుల యొక్క భాష్యాన్ని, బ్రహ్మసూత్రాల యొక్క భాష్యాన్ని, ఆ భాష్యాన్ని తెలుసుకోవాలని విదేశీయుల నుంచి ఎంతోమంది విదేశీయులు వచ్చి ఋషికేశ్ హరిద్వారు మహాత్ములు యోగులు జ్ఞానులు వాళ్ళ సన్నిధి ఉండి అవి తెలుసుకునే వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ భారతదేశం ఎంత గొప్పది. ఇలాంటి భగవద్గీత పుట్టిన భారతదేశంలో మనం పుట్టడం మన అదృష్టం.
వీటన్నిటికంటే అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రం గొప్పది ఏమిటంటే, ఘంటసాల గారు భగవద్గీతని ప్రతి ఒక్క సమాజంలో చేరిపోవాలని, ఈరోజు కూడా ప్రతి దేవాలయాల్లో అలాగే ప్రతి దేవస్థానం ప్రాంతాల్లో అన్ని పుణ్యక్షేత్రాల్లో భగవద్గీత యొక్క శ్లోకాలు లేకుండా దేవాలయం ఉండదు. అలాంటి కొన్ని శ్లోకాలు ఆయన చెబితే 700 శ్లోకాలు ప్రజలకు అందించాలని ఉద్దేశం చేత ఇంత అత్యద్భుతమైన కార్యక్రమాన్ని గంగాధరి గారు ఏర్పాటు చేయడము. ఇది ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలోని ఇంగ్లీష్లోని అన్ని భాషల్లోని తర్జమయ్యి లోకానికి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందరికీ అవకాశాన్ని కలిగించాలి, ఆ భగవంతుడి కృప పరిపూర్ణంగా గంగాధరి మీద ఉండాలని మనసారా ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం. తొలి డివిడి అందుకుంటారు మండలి బుద్ధప్రసాద్ గారు, రెండవ డివిడి అందుకుంటారు శ్రీమతి వైది అనురాధ ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ గారు గౌరవనీయ ఏఎస్ఎల్ నరసింహన్ గారు డివిడి ఆవిష్కరించి తొలి ప్రతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారికి, రెండవ ప్రతిని శ్రీమతి వైది అనురాధ గారికి అందజేస్తారు. గీతా వారధి నిర్మాణం కోసం జరుగుతున్న ఈ సత్ప్రయత్నాన్ని గౌరవనీయులైన గవర్నర్ గారు డివిడి ఆవిష్కరించారు. భగవద్గీత గీతా వారధి నిర్మాణం లఘుచిత్ర డివిడీని ఆవిష్కరించిన గౌరవనీయ గవర్నర్ గారికి ధన్యవాదాలతో తొలి ప్రతిని మండలి బుద్ధప్రసాద్ గారు, రెండవ ప్రతిని అనురాధ గారు అందుకుంటారు గవర్నర్ గారి చేతుల మీదుగా. వేదిక పేరున్న పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధన్యవాదాలతో ఇప్పుడు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగాధర శాస్త్రి గారు ఇంకా ఇతర నిర్వాహకులు ముఖ్య అతిథి గౌరవనీయ గవర్నర్ గారిని సాదరంగా సత్కరిస్తారు. గంగాధర శాస్త్రి గారు ముఖ్య అతిథికి అందజేస్తున్న ఆత్మీయ సత్కారం. ఇందాక గవర్నర్ గారు అన్నారు భగవద్గీతే ఒక శాసనం, జీవితం ఎలా నడవాలో నిర్దేశిస్తుంది. ఇలాంటి కార్యక్రమాల్లో మరి ఈ ఆడిటోరియంలో ఉన్నది 100 మంది అయినా ఈ దృశ్యాన్ని చూసేది కోట్ల మంది కనుక అందరికీ చూపించేందుకు మరి వివిధ పత్రికలు ప్రసార సాధనాల ప్రతినిధులు కెమెరాలు వీడియో కెమెరాలు నిశ్చల చిత్రాల కెమెరాలు అందజేస్తున్న దృశ్యం కోసం సహకరిస్తున్న పెద్దలకు ధన్యవాదాలతో విశ్వేశ్వరరావు గారు.
ఇంజనీర్ కదా, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారిని కూడా వేదికపైకి వేయించేసింది ఆహ్వానిస్తున్నాం. ఆచార్య సుబ్రహ్మణ్యం గారు, నిర్మల్ పెయింటింగ్ అనగానే మరి ఆదిలాబాద్ జిల్లా నిర్మలే కాదు, ఆదిలాబాద్ జిల్లానే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకి ఎంఆర్ నాయకులు వేణుగోపాలచారి గారు కూడా ఉన్నారు. అది భగవద్గీత అర్థవంతమైన చిత్రాన్ని గంగాధర శాస్త్రి గారి అమ్మా నాన్నలు, భగవద్గీత ఫౌండేషన్ సభ్యులందరూ ఈ బృంద ఛాయాచిత్రంలో పాల్గొంటే అందరి డెందాలు ఆనందిస్తాయి. నిజానికి ప్రతి పని వెనక కర్త, కారక, సేవ, ప్రేరక, అనుమోదక, చత్వారి సమభాగిన అన్నారు. ఏ పని చేసినా కర్త, కారకుడు, అనుమోదకుడు అందరికీ సమాన పుణ్యం లభిస్తుంది. మరి ఈ ఫౌండేషన్ వెనక కృషి చేస్తున్న అందరూ రావాలమ్మా. మనిషి గుండె చిన్నదే కానీ యావత్ ప్రపంచ విశ్వమానవుడిగా తీర్చిదిద్దడానికి ఇంత చిన్న గుండెను పరమేశ్వరు సృష్టించినట్టే కెమెరా లెన్స్ చాలా చిన్నది కానీ ఇందులో ఎన్ని వందల మందినైనా ఇరికించగలదు. కాబట్టి కెమెరాలకు కూడా మనం చాలాసార్లు ధన్యవాదాలు చెప్పాలి. వాటి విలువ ఒక వయసు వచ్చాక ఆల్బమ్ తిరిగేసినప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తీస్తున్నప్పుడు విసుకొస్తుందేమో కానీ. థ్యాంక్స్ టు ది ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అండ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సనాలిటీస్. నా రిక్వెస్ట్ మార్చేసి కనిపిస్తుంటాయి, మరి ఇది మాత్రం మన మూడు తీర్చిద్దే విశ్వ కళా తపస్సు విశ్వనాథ్ గారు. ఇందాకే అనుకున్నాం మనం విశ్వనాథ్ గారిని ప్రఖ్యాత నటులు, ప్రఖ్యాత దర్శకులు అని గౌరవంగా పిలుచుకుంటాం, కానీ భారతీయ సంస్కృతి దార్శనికులు అనాలి, ఏ విజనరీ ఆఫ్ ఇండియన్ కల్చర్. వారి ప్రతి సినిమా కూడా మనకు ఒక అద్భుతమైన ట్రెడిషన్ని మన మోడీ అంటే ఆయన కూడా టాలెంట్ తర్వాత ట్రెడిషన్కే విలువిచ్చారు. అలాంటి ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్న చిత్రాలు ఎందు అందించిన విశ్వనాథ్ గారు గోడు పత్రిక ఆవిష్కరించారు, వారికి హృదయపూర్వక నమస్సులు. వేదిక స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి గారు, వేదిక మీద ఉన్న మహానుభావులు, వేదిక ముందు ఉన్న భక్తులు, మీ అందరికీ నా నమస్కారం. అర్జునునికి శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. ఆ రోజు అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన ఈ సందేశం ఈరోజు మనకందరికీ గంగాధర శాస్త్రి గారు ఇచ్చినారు. దానికి గంగాధర్ గారికి చాలా ధన్యవాదాలు. ఈ గీత చాలా కొన్ని గంత్రాలు జరిగే చోట ఒక సమయంలో జరుగుతుంది, ఒక కారణం కోసం జరుగుతుంది, అది తత్కాలంగా ఉంటుంది, ఆ గ్రంథం మర్చిపోతారు. కానీ కొన్ని గ్రంథాలు శాశ్వతంగా ఉంటుంది. దాంట్లో ఒక గ్రంథం మహాగ్రంథం మన భగవద్గీత అనేది. ఈ శాశ్వతం అంటే ఏంటంటే అన్ని మనుషులకి, లోకంలో ఉండే అన్ని వసుదైవ కుటుంబం అందరికీ ఒక గ్రంథం అనేది ఈ భగవద్గీత. దీని మహాత్మ్యం ఏంటంటే ఈరోజు గంగాధర్ గారు నన్ను ఇచ్చి వచ్చి ఇక్కడ రమ్మని చెప్పినప్పుడు నాకు చాలా ఒక హెజిటేషన్ ఉంది. ఇంత మహానుభావులు, ఇంత భక్తులు ఉండే మధ్యలో నేను వచ్చి ఏం చేస్తానని. మళ్ళీ అక్కడనే దేవుడు అక్కడ చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యక్త మామేకం శరణం వ్రజ. అంటే మీ అన్నీ వదిలేసి నన్ను నమ్ము, నమ్మకం, పూర్ణ విశ్వాసం. ఇది చాలా ముఖ్యం మన జీవితంలో ఉండే చాలా ముఖ్యమైనది, ఒక పూర్ణ విశ్వాసం. అది దేవుడితో కానీ మనం పనిచేసే చోట్ల కానీ ఎక్కడ ఉంటే కూడా పనిచేసేటప్పుడు ఒక పూర్ణ విశ్వాసంతో పనిచేస్తే దానికి ఏమి ఒక సంకటం ఉండదని ఆ నమ్మకంలోనే వచ్చాను. ఇంకోటి ఒక చోట్ల కృష్ణుడు చెప్పారు ఏమిటంటే, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర త
తత్తశ్రీ విజయో భూతద్రివ అని తిరుమ తిరుమ. అంటే యోగేశ్వర కృష్ణుడు ఉండేప్పుడు మనకు ఎప్పుడు కూడా ఒక జీవితంలో ఒక విక్టరీ వస్తుంది, జయమే వస్తుందని నేను చెప్పిన కాబట్టి నేను ఇక్కడ వచ్చాను. దీంట్లో భగవద్గీతలో ముఖ్యమేంటంటే మనకి ఎన్నో ఒక జీవితంలో కానీ ఒక లెసన్స్ మనకి చెప్తున్నది. ఇది బ్రహ్మ విద్య యోగ శాస్త్ర రెండు కూడా కలిపిన ఒక గీతం భగవద్గీతం. దీంట్లో ఏంటంటే నాట్లాంటి ఇగ్నరెంట్ పీపుల్కి ఒక నాలెడ్జ్ తీసుకుంది. అదే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ, వీక్గా ఉండే వాళ్ళకి ఒక బలం ఇస్తుంది, కానీ పాపం చేసేవాడికి దాంట్ నుంచి లిబరేషన్ ఇచ్చి పుణ్యాత్మక చేస్తుంది. ఇట్లాంటి ఒక గీతం ఈ భగవద్గీతం అనేది. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే భక్తి యోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, కర్మయోగం ఉంది, ఏదైనా ఒక యోగం మనం చూసుకోవచ్చు, కానీ కన్ఫ్యూషన్ ఉండకూడదు. అంటే ముఖ్యమా అర్జునుడు ఏంటంటే ఆ మనసులో అప్పుడు ఉన్న కన్ఫ్యూషన్ని తీసేదానికోసం ఈ భగవద్గీత కృష్ణుడు ఆ గీతని పంపించేటాడు. కానీ భగవద్గీతలో ముఖ్యమైనది ఏంటంటే కన్ఫ్యూషన్ మన మనసు నుంచి తీస్తుంది. ఆ కర్మయోగం చేసేప్పుడు ముఖ్యమైనది ఏంటంటే మనం ఎప్పుడూ ఒక పని చేసేప్పుడు నాకు దాంట్లో ఏం లాభం ఉందని మనం అనుకుంటాం, అదే చూస్తున్నాం. కానీ అక్కడ ముఖ్యమైనది ఏంటంటే కర్మణ్యే వాధికారస్థే, అంటే మీకు అధికారం ఉన్నది ఆ కర్మం చేసి పని చేసే దాంట్లోనే మీ అధికారం ఉంది, ఫలంలో నీకు అధికారం లేదు అని కృష్ణుడు అర్జునుడు చెప్తాడు. అదే కన్ఫ్యూషన్ చేస్తే అంటే మనం ఎప్పుడు చూస్తే కూడా ఇది సరియా ఇది తప్ప, దీంట్లో నాకు ఏదైనా లాభం ఉందా నష్టం ఉందా, వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు, నాకు పని పోతుందా పని పోదా, నాకు ఎట్లా ఏం జరుగుతుందని మనం యోచన చేస్తాం, ఆ కన్ఫ్యూషన్లో పడిపోతూ ఉంటాం. కానీ కృష్ణుడు ఏం కృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే అది ఏం మీరు యోచన చేయదు, మీ కాన్షియన్స్ సరిగా ఉంటే, మీ మనసు సరిగా ఉంటే, మీ దృఢ మనసు ఉంటే, ఏం ఒక అజెండా లేకుండా, ఏం ఒక మనసులో ఏమి ఇది లేకుండా మీరు ఆ పని చేస్తే దాని పక్కడు దేవుడు ఉంటాడు మీ పక్కనే, దాని గురించి మీకు ఏమి చెడ్డదు అది జరగదని చెప్పేది భగవద్గీత. ఈ భగవద్గీత అనేది చాలా ముఖ్యమైనది. ఇంత గొప్ప ఒక దీన్ని మన 700 శ్లోకాలను తెలుగులో చక్కగా గానం చేసిన గంగాధర శాస్త్రి గారిని మనసారి అభినందిస్తున్నాను. ఈ భగవద్గీత ఫౌండేషన్ని వాళ్ళకి భగవద్గీత ప్రచారం చేస్తే అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్న ఈ సంస్థాన్ని ప్రతి ఒక్కరిని మనసార నేను అభినందిస్తున్నాను. ఎప్పుడు కూడా కృష్ణుడు ఏం చెప్తాడంటే ఎనీ పర్సన్ విత్ అఫెక్షన్ టు మీ, అంటే నాపై నమ్మకం ఉండేవాడు, ప్రేమ ఉండేవాడు, ప్రీతి ఉండేవాడు, అండ్ ఈ భగవద్గీత అనే ఒక మెసేజ్ని ఎవరు ప్రపంచంకి తీసుకోపోయి అందరికీ కలిగిస్తారో వాళ్ళు నాకు చాక పట్టినవాడు అని చెప్పేది. అంటే గంగాధర్ గారు మీకు యు ఆర్ అష్యూర్డ్ ద భగవాన్స్ గ్రేస్ బికాస్ యు ఆర్ ద మ్యాన్ హూ స్ప్రెడింగ్ దిస్ గీత. అండ్ భగవాన్ సేస్ ఎనీ పర్సన్ విత్ అఫెక్షన్ టు మీ స్ప్రెడ్స్ దిస్ గీత అమంగ్ ద పీపుల్ హీ విల్ కమ్ టు మీ, దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్ అని భగవద్నే చెప్తున్నాడు. మెయిన్ థింగ్ అబౌట్ గీత అంటే మనం ఏమి జీవితంలో ఎప్పుడు కూడా ఒక మంచి పని జరిగిందంటే చాలా సంతోషం ఉంటాం, ఇంకేదైనా దొరకలేదంటే దుఃఖంగా ఉంటాం. దీంట్లో గీతలు చెప్పేదంటే సుఖ దుఃఖే సమీకృత్వ లాభ అలైవ జయ అజయో, సుఖం కానీ దుఃఖం కానీ లాభం కానీ నష్టం కానీ ఏది ఉంటే కూడా ఒకే మనసులో తీసుకోవాలి, ఆ బ్యాలెన్స్ ఉండాలి లైఫ్లో. కాబట్టి భగవద్గీత అనేది మన జీవితం ఎట్లా జరగాలని చెప్పించే ఒక చాలా మహా పెద్ద గ్రంథం. ఈ గ్రంథంని మన మాన్యతకి ఇచ్చిన గంగాధర్ బాబుకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మనం అందరూ ఈ గీతని చదవాలి. ఎందుకు చదవాలంటే ఒక ఇంట్రెస్ట్ కాదు కానీ మనం రోజు రోజు ఒక్కొక్క కొత్త లెసన్ నేర్చుకుంటాం దీని నుంచి. మన జీవితం ఎట్లా సంతోషం అని అడగాలంటే అది గీతలో ఉన్నది మనకు. ఆ గీత తెలియకుంటే మనం ఏమంటే ఎప్పుడు కూడా ఈయన చెప్పాడు ఆయన చెప్పాడు ఇది చేస్తే బాగుంటుంది చేస్తే చెప్పి మనం ఆ లోక రీతిలో వెళ్ళిపోతాం. ఆ లోక నీతి వదిలేసి మన హెరిటేజ్లో మన సివిలైజేషన్లో ఎంతో గొప్ప అది పాటలు ఉన్నాయి మనకి, అది మనం చేసుకుంటే చాలు. వీ డోంట్ హ్యావ్ టు గో టు గెట్ క్రెడిట్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీ. దిస్ కంట్రీ హ్యాస్ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. దెర్ ఇస్ నథింగ్ దట్ ఇండియా డస్ నాట్ హ్యావ్. వీ డు నాట్ హ్యావ్ టు గో టు ఎనీ అదర్ వరల్డ్ టు సీక్ క్రెడిట్ ఆర్ టు టెల్ అస్ అబౌట్ అస్. ఇప్పుడు మనకి వెస్ట్రన్ వరల్డ్ని చెప్తారు యోగా చేస్తే మంచిది, ప్రాణాయామం చేస్తే మంచిది. ఇదేం కొత్తదా మనకి? కింద కూర్చొని భోంచేసేది ఒక యోగా, అది అలవాటు వదిలిపోయింది మనకి. వాళ్ళు వెస్ట్రన్ వాళ్ళు చెప్తే మేము యోగా, ఇప్పుడు ఎక్కడ పోతే అడిగితే నేను ప్రాణాయామం చేస్తున్నాను సార్, అది ప్రాణాయామం ఎంతో ఎన్నో సంవత్సరం ఎన్నో వేల సంవత్సరంగా మనం లోకంలో చేసి ప్రాణాయామం, ఇప్పుడు నేను ప్రాణాయామం దానికోసం 15,000 రూపాయలు చేసిన ఫీజు కట్టి ఒక నెలకి ప్రాణాయం చేసుకుంటానని చెప్తున్నాం మనం. ఇది ఏంటండి, మన దేశంలో లేని ఏమి లేదు మన దేశంలో.
ఈ గొప్ప దేశం ఇది. భారతదేశం ఒక గొప్ప దేశం. మనకు ఉన్న గ్రంథాల్లో ఆ గ్రంథాలని అంచి మళ్ళీ రివైవ్ చేసి మనందరికి ముందు తీసుకువచ్చి గంగాధర్ గారికి దానికోసం ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మనం ఎప్పుడు అనుకునేది అంటే ఒక దాని మనకు మనకు తెలియదంటే అది లేదనుకుంటాం. యాబ్సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ టేకెన్ అస్ ఎవిడెన్స్ ఆఫ్ అబ్సెన్స్ బై అస్. దట్ ఈస్ వై ఐ పర్టికులర్లీ థ్యాంక్ఫుల్ దట్ దిస్ భగవద్గీత హాస్ బిన్ బ్రాట్ టు ద పీపుల్ అట్ లార్జ్ అండ్ ఐ వుడ్ లైక్ దిస్ టు బి పాపులైజ్ త్రూ ద కంట్రీ. మే గాడ్ బ్లెస్ శ్రీ గంగాధర్ అండ్ హీస్ ఫ్యామిలీ. అండ్ ఎప్పుడు కూడా పేరు పెట్టేప్పుడు ఒక ముఖ్యత్వం ఉంది పేర్లో. గంగా అట్లా ఒక ధారగా ఉంటారు ఈయన గంగాధర్ అని పేరు పెట్టారు వాళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడే. ఈ గంగా అనే ఒక శాశ్వతం ఇది. అంటే ఆయన చేసేది అన్ని శాశ్వతంగా ఉంటుంది ఆ పని అని దానికి గంగాధర్ అని పేరు పెట్టారు. మీ తల్లిదండ్రులకి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటాను. ఇంత పెద్ద ఇంత మంచి గొప్ప ఒక పుత్రుడిని మీరు జన్మించడానికి మీకు ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను అయ్యవ గారు మీకు అందరికీ. ఇంకొక మరొకసారి ధన్యవాదాలు చెప్పుకొని మే గాడ్ బ్లెస్ యూ మిస్టర్ గంగాధర్ గారు అని చెప్పి నమస్కారం. బ్యాలెన్సింగ్ అడ్మినిస్ట్రేటర్ కూడా మన గవర్నర్ గారు అయ్యారు. కాబట్టి అంటే భగవద్గీత ఎక్కడో పుస్తకంలోనో ఆడియోలోనో వీడియోలోనో కాదు కోట్ చేస్తుంటారు. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీత జ్యోతిని కాపాడటానికి తమ చేతులు అడ్డుపెట్టిన ఆ మహామనీషికి పాదాభివందనం చేస్తున్నాను అని ఒక డైలాగ్ ఉంది. అట్లాగే ఈ పాశ్చాత్య పోకడలకు రెపరెపలాడుతున్న మన సంప్రదాయాన్ని మన యొక్క నడవడిని కాపాడటానికి తన చేతులు అడ్డుపెట్టి తన కంఠాన్ని అరువిచ్చి తను ఇంత కృషి చేసిన ఈ గంగాధర శాస్త్రికి నేను పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడ చాలా ముఖ్యమైనది ఇది. అలాగే ఎందుకంటే సినిమా వాడిని కాబట్టి సినిమా మాటలు కొన్ని మాట్లాడటం మంచిదేమో అని మనకు అనిపిస్తోంది. సూత్రధారుల్లో కూడా మామూలు గంగిరెద్దుల వాడి కొడుకు అతి సామాన్యంగా ఉండే కొడుకు కరెక్టర్ అయ్యి ఊరంతా అభినందిస్తున్నప్పుడు ఆ కుర్రాడి యొక్క తల్లి ఆ కుర్రాడికి జన్మనిచ్చిన తండ్రి దగ్గరికి వెళ్ళి ఎంత మంచి కొడుకునిచ్చావయ్యా నువ్వు అని ఆవిడ్ని అతన్ని దగ్గర తీసుకుంటుంది. అలాగే ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో ధన్యులు. వారికి కూడా నా అభినందనాలు మరి ఏమన్నా తెలుగు సరిగ్గా రాదు ఇక్కడ కబులు ఉన్నారు కనుక అతని భయంగా ఉంది. వారికి కూడా నేను అభినందన తెలియపరుస్తూ ఇంతకంటే ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు. ఐ థింక్ వాట్ ఎవర్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ మాట్లాడేశాను. ఈ మిగతా వాటి గురించి పెద్దలందరూ మాట్లాడతారు. నేను కూడా వినటానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. సెలవు విశ్వనాథ్ గారికి. ఏడేళ్ళు కష్టపడితే 700 శ్లోకాలు పూర్తి చేశాడు మన గంగాధర శాస్త్రి. అది కూడా ఒక యుగ పురుషుడు. ఘంటసాల 106 శ్లోకాలు గానం చేస్తే మిగతా చేసి ఇతను కూడా చరిత్రార్థుడయ్యాడు. నేను చిన్మయానంద స్వామి ఈ భగవద్గీతలో అధ్యాయానికి వ్యాఖ్యానం చెప్తుండేవారు. ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన వ్యాఖ్యానంలో విన్న మాటలు నేను ఈ భగవద్గీత అనేది మహాభారతం ముందు ఎక్కడో చెప్పచ్చు చివరిలో చెప్పచ్చు కానీ యుద్ధ కాండలు అక్కడే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే మనిషిలో ఉన్న 100 దుర్గుణాలకి కౌరవులు ఇదైతే మనిషిలో ఉన్న 5 సద్గుణాలకు పాండవులు. సో సద్గుణం దుర్గుణం మీదకి వేసిన బాణమే భగవద్గీత అని చెప్పాడు. నిజంగా ఎంత గొప్ప సత్యం ఇది. మన పెద్దలందరూ చెప్తున్నారు చాలామంది భగవద్గీతను మత గ్రంథంగా చెప్పి ఇప్పుడు భారతదేశంలో కూడా ఇప్పుడు ఈ డిస్కషన్ జరుగుతుంది వేడిగా వాడిగా ఇప్పుడు. కానీ ఇది జ్ఞానగ్రంథం అనే మనం ప్రచారం చేద్దాం. ఎందుకంటే దీంట్లో మత గ్రంథం అనేసరికి భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి కనుక అందరినీ ఒకే గుట్లో చేర్చుకునే పెద్ద గొప్ప దేశం మంది కనుక మనం జ్ఞానగ్రంథంగా దీన్ని ప్రచారం చేద్దాం. దాని ప్రచారకర్తగా ఇప్పుడు మన గంగాధర శాస్త్రి చేసిన ఈ ఉద్యమానికి మనందరం చేతునిచ్చి అతను ఆశీర్వదిద్దాం. థ్యాంక్ యూ. 106 శ్లోకాలు మనం వినిపిస్తే నేడు ఘంటసాల గారి ఆశీర్వాదంతో గంగాధర శాస్త్రి గారు మొత్తం భగవద్గీత నుంచి 700 శ్లోకాలు ఈరోజు డివిడి రూపంలో ఆవిష్కరించినందుకు నిజంగా
భగవద్గీత మారుస్తుంది మన తలరాత అన్నట్టు తప్పకుండా గంగాధర శాస్త్రి గారి అయితే కంఠ మాధుర్యంతో ఈరోజు ఒక భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ప్రవర్తనతోటి ఒక నిజ ఒక నడవడికతోటి మరి భగవద్గీత గంగాధర గారి డివిడి ఆవిష్కరిస్తున్నలో సందేహం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి భక్తి ఆధ్యాత్మికత మరి పుణ్యం ఇలాంటి పదాలు అనగానే ఏదైతే సీనియర్ సిటిజన్లో లేకుంటే రిటైర్డ్ అయిన వాళ్ళలో మరి పలుకుతారు వారికి సంబంధించిన వాళ్ళందరూ అంటారు. ఇందాక చెప్పినట్టు గంగాధర గారు వాళ్ళ వాక్యాలు చెప్పారు. భగవద్గీత ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడికి సంభాషణ చేసినప్పుడు అప్పుడు ఈ మతాలు లేవు, అప్పుడు హిందూ మతం అని ముస్లిం మతం ఏ మతం లేదు కృష్ణ భగవానుడు మాట్లాడినప్పుడు. తర్వాత భగవద్గీత గురించి మాట్లాడినప్పుడు పార్లమెంట్లో కానీ ఎక్కడ మాట్లాడినా కూడా ఇది ఒక హిందూ మతానికో లేకుంటే మతానికి సంబంధించిన గ్రంథంగా పేర్కొంటున్నారు. మరి అప్పుడు లేని మతాలు ఇప్పుడు ఎందుకు ఒక గీతకు వస్తున్నాయో ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి. గీతలో ఉన్న శ్లోకాలు కానీ గీతలో ఉన్న ప్రవర్తన కానీ తీసుకుంటే మన నడవడిక ఏ విధంగా ఉండాలి, మరి ఏ విధంగా నడవడిక ఉంటే మన ప్రవర్తన బాగుంటుంది, అదేవిధంగా మనం ఏ విధంగా మన గమ్యం చేరుకుంటాం అన్నదే ఈరోజు గీతలో ఉంది. కనుకనే మిత్రులు గంగాధర గారు శాస్త్రి అంటారు మార్చుకొని తలరాత అన్నట్టు. కనుక ఖచ్చితంగా మన నడవడికి సత్ప్రవర్తనకు మరి ఆరాధ్యమైంది. మరి ఒక మతానికే కాకుండా ఒక హిందూ మతానికే కాకుండా ప్రపంచానికే ఈరోజు దిక్సు చూచే విధంగా ఈరోజు భగవద్గీత ఉంటుందనే సందేహం లేదు. మరి తప్పకుండా మరి మేమందరం కూడా అనుగుణంగా ఉంటాం, మరి తప్పకుండా మనకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఆహ్వానించిన మిత్రులు గంగాధర గారికి తప్పకుండా, ఎందుకంటే ఆయన గాన మాధుర్యంతో ఒక గంట కాదుగా 2 గంటలు తన్మయంలో ముంచే విధంగా మరి చేసిన మిత్రులు గంగాధర గారికి ముఖ్యంగా ఆయన గాత్రానికి జోహార్ తప్పించు తెలియజేసుకుంటాము. అత్యంత పవిత్రమైన ఆ పుణ్యస్థలిని చాలా అసామాన్యమైనది. ఇది ఇటువంటి కార్యక్రమం భగవద్ విభూతి ఉంటేనే జరుగుతుంది. భగవద్ అనుగ్రహం లేకుండా ఇది జరిగేది కాదు. అది స్వామే భగవద్గీతలోనే చెప్పారు. ఎక్కడ ఏ విభూతి ఉంటే ఎవరికి ఎవరి మీద ఎవరికి ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా నా విభూతి లేకుండా ఇక్కడ కార్యక్రమం జరగదని అది కారణ జనులు. అది ఆయన అనుగ్రహంతో ఇంత మహత్ కార్యాన్ని చేశారు. దాన్ని చెప్తున్నారు నాకు జ్ఞాపకం రఘునాథాచార్య గారని అప్పుడు వైస్ ఛాన్సలర్ సంస్కృత ప్రొఫెసర్ ఉండేవారు. చాలా పుస్తకాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు ఆ ప్రచురించదైంది. అందులో ఒక పుస్తకం మన భగవద్గీత మన సమస్యలకు భగవద్గీతలో పరిష్కారాలండి. నీకు ఏ ప్రాబ్లం లౌకికంగా ఏ ప్రాబ్లం మోక్షాన్ని ఇవ్వగలిగిన గ్రంథం, మోక్షాన్ని ఇవ్వగలిగిన గ్రంథం లౌకికంగా ఉన్నది ఏదైనా ఇవ్వగలిగి ఉండాలి. అది లేకపోతే మోక్షాన్ని ఎట్లా ఇవ్వగలుగుతున్నది? అటువంటి మన ప్రతి సమస్యకి ఇందులో సమాధానం ఉందని ఏ శ్లోకంలో ఏ రకంగా ఏ సమస్యకు ఏ సమాధానం ఏ ఉందో అది చూపించినటువంటి గ్రంథం, చిన్న గ్రంథం. అది ఏదో మత గ్రంథం అని మనం 1000 సంవత్సరాలు ఇతర మతస్థుల పాలనలో మనం చేయలేని ఘనకార్యం 60 సంవత్సరాల్లో మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చేసేసాం. కారణాలు 1000 కారణాలు. మలేషియాలో, ఇండోనేషియాలో, థాయిలాండ్లో పనికొచ్చిన రామాయణ భారత భాగవతాలు ఇండియాలో పనికొచ్చేటువంటి పరిస్థితి లేని దౌర్భాగ్య స్థితికి మనం వచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి అప్పుడు యథాయథాహి ధర్మస్య అన్నట్టుగా ఏదో భగవంతుడు విభూతితోటి అవసరం సమాజంలో, రేపు అన్నది లేదు, వచ్చే జన్మ లేదు అన్నట్టుగా ఇవాళే బతకాలన్నట్టుగా ఆవతోటి మనుషులు ధనం కోసమే సంపాదిస్తూ నీతి నియమాలు వదులుకున్నటువంటి పరిస్థితులు. అటువంటప్పుడు నువ్వు ఎక్కడో వెళ్ళి ఎప్పుడప్పుడు నువ్వు చేసిన ప్రతి కర్మకి సమాధానం చెప్పాల్సి ఉంటుందిరా. ఇప్పుడు చేస్తున్న కర్మకి ఫలం ఆశించద్దు అంటే ఫలం ఇవ్వనని కాదు. ఈ ఫలం నీ పూర్వకర్మ ఫలాన్ని బట్టి ఇచ్చేవాడిని నేను అన్న మాట చెప్పడానికి అవసరం ఈనాడు సమాజంలో ఎంతైనా ఉంది. దానివల్ల ఎందుకంటే ఏదో మన ఉన్న చట్టంలో ఉన్న పరిస్థితుల్లో లాకి దొరక్కపోవచ్చు కానీ మనం చేసిన ప్రతి కర్మకి సాక్షులు ఉన్నారని చెప్తున్నారు. ఆ సాక్షుల ముందు నిలబడాలి, మనం చేసిన ప్రతి కర్మకి సమాధానం చెప్పాలి. ఆ సంగతి ప్రజల్లో కనుక వెళ్తే
ఇబ్బంది ఉండాల్సిన పని లేదు. ఈ పరిస్థితి 50-60 ఏళ్ల క్రితం మన దేశంలో లేదు. ఉన్నవాడిని చూసి వాడు చేశాడు, పెట్టి పుట్టాడు, వాడికి ఉంది, నేనేదో చేయలేదు, నాకు లేదు అని ప్రతివాడు అనేటువంటి మాటలు. శాఖ అధిపతిగా ఇక్కడ నేను నిలబడి ఉన్నాను, కానీ వీరందరిలోని నేను ఏ రకంగా సరితూగను, కానీ ఇది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మంచి అవకాశం ఇది. ముఖ్యంగా గంగాధర్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మొత్తం కార్యక్రమంలో ఒక ఆఖరి పుటలో ఆఖరి అక్షరంగా నా తాలూకా ఈ రోల్ ఇవ్వడం అనేది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గౌరవనీయులు పివిఆర్కే ప్రసాద్ గారు చెప్పినట్టు ఇది భగవంతుడు అసలు ఆలోచన రావడం, ఆ దిశగా నడవడం అనేది మన చేతిలో లేదు, ఆయనే మన ఎంచుకుంటాడు. ఆ ఎంపికలో పీరిని చేయి పట్టి నువ్వు నా కార్యక్రమాన్ని చేపట్టు అని అతన్ని ఒక మీడియంగా ఎంచుకున్నందుకు, ఒక ఇన్స్ట్రుమెంట్గా ఎంచుకున్నందుకు వారి కారణజన్ములు అనేది అనడం నిస్సందేహం. మరి ఈ కార్యక్రమంలో ఎంత విజయవంతంగా ఇంతమంది ఆశీర్వాదంతో ఇలా నడుచుకొని వెళ్తున్నారు అంటే అది నిజంగా వారి తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం ఇటువంటి వారికి జన్మనివ్వడం. అంతేకాదు భగవద్గీత అనేది అదేనే కాదు, ఏదైనా ఒక భగవంతుడికి సంబంధించిన ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి అని అంటే మనకి మామూలుగా కొట్టబడదు అది. కానీ కొన్ని కొన్ని ఉంటాయి, అంటే ఇప్పుడు లలిత సహస్రనామాల గురించి చెప్పాలంటే అది లహరి, అది ఎలా పాడుకుంటే ఎవరికైనా వచ్చేస్తుంది అంటారు, కానీ విష్ణు సహస్రనామాలు అంత తొందరగా రావంటారు. అలాగే భగవద్గీతకు సంబంధించి జనప్రచారంలోకి వెళ్ళడం అనేది చాలా కష్టం, ఎందుకంటే మనం కూడా ఒక అలవాటు పడిపోయాం ఒక సంప్రదాయానికి. ఏదో ఓ రిటైర్ అయిపోతే ఓ సెలవు వేసి సత్కరించి ఒక చేతికర్ర ఇచ్చి ఒక భగవద్గీత పుస్తకం చేతిలో పెట్టడం, గోరఖ్పూర్ వారి ఒక భగవద్గీత ప్రతి ఇంట్లోనే ఉంటుంది, ఎవరు చదవరు దాన్ని. కానీ మిత్రులు గంగాధర్ గారు నిజంగా ఎంత సులభతరం చేశారంటే దాన్ని, ఈ డాక్యుమెంటరీ వింటే కొన్ని సన్నివేశాలు నిజంగా హృదయాన్ని కదిలించాయి. ఈ 700 శ్లోకాలని రోజుకి కనీసం ఒకటో రెండో వింటూ వెళ్తూ ఉంటే ప్రతి ఇంట్లో మోగితే నిజంగా మనందరి జీవితం ధన్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. అవనిగడ్డ గడ్డ మీద ఉద్భవించిన గాన కృషివరుడు మా గంగాధర శాస్త్రి. కృషివరుడు అని ఎందుకు అంటున్నానంటే మామూలు గాయకుడైతే ఏదో సినిమా పాటలు ఇంకేవో పాటలు పాడి కాలక్షేపం చేసేవాడు, కానీ ఈ భగవద్గీత 700 పాట వెనక 7 సంవత్సరాల కృషి ఉంది. అంత కృషి ఉండబట్టే ఈరోజున ఈ మహత్తరమైన కార్యక్రమం జరిగిందని చెప్పి మాత్రం నేను భావిస్తాను. వేటూరు సుందరమూర్తి గారు దివ్యసీమ గీతం దివ్య సంగీతం అన్నారు, ఆ దివ్యసీమ గీతమే మా గంగాధర్. కె విశ్వనాథ గారి శంకరాభరణం ఎందరో గాయకులను సృష్టించింది, వారిలో గంగాధర శాస్త్రి ఒకడు. అతను 13 సంవత్సరాల వయసులో అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మా నాన్నగారు మండల వెంకృష్ణారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంటే దాంట్లో పాల్గొనడానికి జీవి సోమేశ్వర్ గారు వచ్చారు. ఆ రోజున ఈ పిల్లవాడు నా దగ్గరికి వచ్చి నేను ఒక పాట పాడతాను నాకు అవకాశం ఇవ్వమన్నాడు. ఎలా పాడతాడో నాకే తెలియదు, మా నాన్నగారు చెప్తే మా పాడించండి అన్నారు. ఆ రోజున శంకరా నాద శరీరాపర అని చెప్పిన పాట పాడితే ఎంత అద్భుతంగా పాడాడు చెప్పడానికి లేదు. వెంటనే సోమేశ్వర్ గారు వచ్చి ఆయన ఆలింగనం చేసి కన్నీళ్లు కార్చాడు. అది మొట్టమొదటిగా గంగాధర శాస్త్రి. ఆ రోజు నుంచి నేను ఎదుగున్నా అంత చిన్న వయసు నుంచి. అయితే ఇవాళ కేవలం నేను దివ్యసీమ ప్రజాప్రతినిధిగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎందుకంటే దివ్యసీమ అంటే తెలుగు జాతి సంస్కృతి చరిత్రలో దానికి గొప్ప వారసత్వం ఉంది. అమర గాయకుడు ఘంటసాల గారిది మా దివ్యసీమ. వారి టేకుపల్లి పెదకల్లేపల్లి పక్కనున్న వారి గ్రామం స్వగ్రామం టేకుపల్లి. అక్కడ ఘంటసాల గారి విగ్రహావిష్కరణకి విశ్వనాథ్ గారు కూడా వచ్చారు. మళ్ళా ఘంటసాల గారు పాడిన భగవద్గీతని ఇవాళ సంపూర్ణ భగవద్గీతగా ఇవాళ ప్రపంచానికి అందించాడు మా గంగాధర శాస్త్రి. ఆ రకంగా మా దివ్యసీమ కీర్తిని, తెలుగు జాతి కీర్తిని ఇవాళ ప్రపంచ పరివ్యాప్తం చేసినందుకు అతను నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను.
నా హృదయపూర్వకమైన నమస్సమాంజలు. ఏదో బాగా మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నా, బాగా మాట్లాడదామని. లోపలేవో చిన్న దడ, మేము మాట్లాడటమంటే మామూలు విషయం అనుకుంటున్నారు, అక్కడ కూర్చున్న వాళ్ళకి తెలియదు ఇక్కడ విషయం. మాట్లాడి ఏం మాట్లాడతారు చూద్దామని అన్నట్టు వాళ్ళు కూర్చుంటారు. మనం ఇంప్రెస్ చేయడం కోసం మాట్లాడటానికి మనం కూర్చుంటాం. ఎలా ఇంప్రెస్ అవుతారో మనకు తెలియదు, వాళ్ళు ఇంప్రెస్ అవుతున్నారో లేదో అసలు తెలియదు. దీనికి తోడు లాస్ట్లో పెట్టారు నన్ను, ఇక వెళ్ళిపోతే బాగుంటారు బాబు అనుకున్నప్పుడు 2 గంటల పాటు కూర్చున్నారు, వదలండి మమ్మల్ని అన్నట్టు మీరు. ఈ పరిస్థితుల్లో అసలు ఫస్ట్ మీ అందరికీ ఒక అనుమానం ఏమొస్తుందంటే, వాళ్ళు పిలిచారు ఏదో మర్యాద పూర్వకంగా, నీకు బుద్ధి ఉండక్కర్లా, నువ్వెందుకు ఇక్కడికి రావడం అని మీరు అనుకోవచ్చు. అనుకోవడం ధర్మం ఉంది. ఏదో సినిమాల్లో కామెడీ వేషాలు వేసుకునేవాడివి, ఏదో అక్కడ కోతిలే నవ్వించడం కాకుండా నువ్వు ఇక్కడికి వచ్చి ఇంతటి మహాపండితులు, మహామేధావులు, మహా జ్ఞాన సంపన్నులు అనొచ్చా, అటువంటి వాళ్ళందరూ ఉన్న ఈ సభలో ఒక అజ్ఞానివైన నువ్వు నీకు రావడానికి నీకు అర్హత ఏమిటి అని మీరు అనుకోవచ్చు. నేను అజ్ఞానిని, నాకేమీ తెలియదు అనుకునే వాడికి ఎంత తెలియాలో తెలుసండి. ఆ మాట చెప్పాలంటే చాలా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం చెప్తా, ముందు ఒక్క మాట చెప్పేసిన తర్వాత మీ నాకు ఎంత టైం ఇచ్చారండి, మా ఇష్టమా పర్లేదు, మీ ఇష్టం ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, అది కూడా ఎవడి ఇష్టం వాడిదే, ఆ టైంకి తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి. ఇక్కడ విషయం ఏంటంటే, గంగాధర శాస్త్రి గారి గురించి మళ్ళీ చెప్పడం మర్చిపోతాను. మళ్ళీ ఇటు వెళ్ళారంటే ఆయన గురించి చెప్పాలి. పిలిచాడు పాపం. పిలిచినప్పుడు గంగాధర శాస్త్రి గారు నాకు 25 సంవత్సరాల పైబడి పరిచయం. మేము ఇద్దరం తలక రంగులు వేసుకుని అలా ఉన్నాం కానీ వయోవృద్ధులు, నేను ఆయనకంటే చాలా పెద్దవాడిని, మాస్టర్ని పైగా. మొదటి నుంచి ఇప్పటి వరకు క్రమబద్ధమైనటువంటి, క్రమబద్ధీకరణతో ఉన్నటువంటి జీవితాన్ని గడిపిన వాడు గంగాధర శాస్త్రి. తను ఏదైనా ఒక పని పెట్టుకున్నాడంటే ఆ రోజుల్లోనే, అంటే తను సినీ జర్నలిస్ట్గా ఉన్నప్పుడే ఆయన ఒక చిన్న డబ్బా, ఆ బాక్సులో తనకు కావలసిన భోజనం, ఎక్కడ భోజనం చేయడం, తను తెచ్చుకున్న భోజనాన్ని ఎక్కడో తను కూర్చొని భోజనం చేసి తన పని తను నిర్వర్తి. ఇందాక ఏదో భగవద్గీతలో చెప్పారు, అవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే నేను కన్నప్ప లాంటి తప్ప నాకంత జ్ఞానం ఉన్న మనిషిని కాదు నేను. కాకపోతే సర్వధర్మాన్ని అన్నాడు. దేవుడితో అబద్ధం ఆడకూడదంటే, వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛాను. అక్కడ మొట్టమొదటి 2 లైన్స్లో మనం చెప్పింది ఏంటంటే, వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి అని దేవుడి దగ్గర దండం పెట్టుకుని మళ్ళీ పక్కకు రాగానే శివుడికి దండం పెడితే, మళ్ళీ పక్కకు రాగానే అయ్యప్ప స్వామికి దండం పెడితే, మళ్ళీ పక్కకు రాగానే షిరిడి సాయిబాబు దండం పెడుతుంటే కన్ఫ్యూషన్. అందుకని నేను ఇందాక చెప్పా, అయ్యా నాకేం తెలియదు మూర్ఖుణ్ణి అని. కాబట్టి అందుకని కన్నప్ప లాంటి మూర్ఖుణ్ణి అని మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే దేవుడికి మనకు ఉన్నటువంటి కనెక్షన్ గురించి మాట్లాడుకోవడానికి, ఇందాక అందరూ చెప్తున్నప్పుడు భగవద్గీత గురించి, భగవద్గీతలో జ్ఞాన మార్గం అని, జ్ఞాన జ్యోతి అని చెప్తున్నారు. తమసోమా జ్యోతి గమయ, అసతోమా సత్ గమయ, మృత్యోర్మా అమృతం గమయ, అటువైపు మమ్మల్ని నడిపించండి అని చెప్పింది. అది చెప్పింది గౌతమ బుద్ధుడు. ఇందాక ప్రసాద రావు గారు చెప్పారు, మన దేశంలో మన గొప్పవాడని మనం ఇక్కడి నుంచి పంపించిందాక మనం ఊరుకోం, అది మన శక్తి అలాంటిది. వాళ్ళు వచ్చి గజరీ మొహమ్మద్ మన దేశం పోయి 17 సార్లు దండిస్తారు, ఘోరీ మొహమ్మద్ 20 సార్లు దండిస్తారని హిస్టరీలో చదువుకునే సత్తా ఉన్న మనుషులు మనం.
గంగాధర శాస్త్రి గారు, శ్రీమతి గంగాధర శాస్త్రి గారు, అలాగే మరి బాబు పాప రెండమ్మ చిరంజీవులు స్వామి ఆశీస్సులు అందుకుంటున్నారు. భగవద్గీత ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమం సార్థకం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ వారు ధన్యవాదాలు చెబుతున్నారు. గంగాధర శాస్త్రి గారు ఈ కార్యక్రమానికి వేదికలో చిరు భాగస్వామిని చేసినందుకు వారికి ధన్యవాదాలు చెబుతూ, ఇప్పుడు స్వామి విశాఖ అంటే ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు, అటు హరిద్వారం వారు చాతుర్మాస్య దీక్ష కోసం హరిద్వారం ఋషికేశ్లో కూడా ఉంటుంటారు స్వరూపానందేంద్ర మహాస్వామి వారు, మా అత్యంత ఆత్మీయ మిత్రుడు తాడుకొండ విజయ కుమార్ గారికి వారు మార్గదర్శకులు. స్వరూపానందేంద్ర మహాస్వామిలో ఏ దుష్కృతి అయితే సాధ్యం, మండలి వెంకటకృష్ణారావు గారి ఆశీస్సులు పరిపూర్ణంగా అందుకొని తెలుగు వారి సేవలో పునీతులు అవుతున్నారు. బుద్ధప్రసాద్ గారు, శ్రీమతి వైవి అనురాధ గారు, అనంతపురం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు యూపీ అధినేత్రి సోనియా గాంధీ చేతుల మీదుగా జాతీయంగా ఒక సహృదయంతో సామర్థ్యంతో కలిసి పనిచేస్తున్న అనురాధ గారికి స్వామీజీ ఆశీస్సులు అందించారు. మంత్రిగా కేంద్ర మంత్రిగా కూడా విధులు నిర్వహించారు గనక ఇటు హైదరాబాద్లో ఎంత పతారా ఎంత పరపతి ఉందో ఢిల్లీలో కూడా అంతే పరపతి ఉంది గనక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి కీలకమైన బాధ్యతను అప్పగించారు. వేణుగోపాలాచారి గారు స్వామీజీ అందజేస్తున్న ప్రసాదాన్ని కూడా అందుకుంటున్నారు. మనం అందరం కొస మెరుపు కోసం చూస్తున్నాం కదా, అది మరుపుగా సార్, కొస మెరుపు బ్రహ్మానందం గారిని ఎట్లా మరుస్తాం? బ్రహ్మానందం గారు విదుషి తత్వాన్ని ఆవిష్కరించిన ఒక అద్భుత నటులు ప్రసంగికులు బ్రహ్మానందం గారికి జరుగుతున్న సత్కారం. చలపతిరాజు గారిని ఆహ్వానిస్తున్నా. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నా లైఫ్లో మూడు లవ్ స్టోరీలు ఉన్నాయి.